రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ప్రభుత్వం శాఖ సేవలను వినియోగించుకుంటోంది ఒడిశా నుంచి హైదరాబాద్ నగర్ యార్డుకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ చేరుకోగా అందులో ఆరు కంటైనర్లలో నూట ఇరవై మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు చేరుకుంది ఇప్పటి వరకు ఒడిశా నుంచి రెండు వందల నాలుగు కంటైనర్లలో మూడు నాలుగు వందల అరవై నాలుగు టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేర్చినట్లు అధికారులు వెల్లడించారు గతంలో సమయాభవన్ దృష్ట్యా రైల్వే అధికారులు పక్కా ప్రణాళికతో గ్రీన్ క్యారిడార్ ద్వారా తరలిస్తున్నారు తద్వారా నిర్దేశిత సమయంలోనే ప్రాణవాయువును అందిస్తున్నట్లు వెల్లడించారు ఆక్సిజన్ స్పెషల్ గ్రీన్ కారిడార్ అని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రైన్ ఎక్కడా ఆగకుండా రాజధాని కంటే కూడా హై స్పీడ్లో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఏ ప్రయాణికుల ట్రైన్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి చాలా ప్రియారిటీ ఇచ్చి తొందరగా గమ్యస్థానానికి చేరుస్తున్నారు ఇలా ప్రాణాలని కాపాడడానికి ఈ ఆక్సిజన్ ఎంతో అవసరం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో భారతీయ రైల్వే చాలా కృషి చేస్తుంది అంటే నిమిషాల్లో కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి మన డివిజన్లోకి వచ్చిన తర్వాత కంట్రాక్టర్ కంట్రోలర్ డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళతో మూడు రెండు మూడు స్టేషన్లు ముందుగా స్టేషన్ మాస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మూడు స్టేషన్లు కనీసం స్టేషన్ సిగ్నల్స్ అడ్వాన్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటామండి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే అలర్ట్ అయిపోయి ఎక్కడ కూడా ఒకసారి బండి స్టార్ట్ అయిన తర్వాత డ్రైవర్ చేంజింగ్ పాయింట్లో కానివ్వండి స్టేషన్లో కానివ్వండి గేట్స్ దగ్గర కానివ్వండి ఎక్కడ డిలే కాకుండా డైరెక్ట్ డెస్టినేషన్ అన్లోడింగ్ పాయింట్ వచ్చే వరకు కూడా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ డిలే కాకుండా అంటే నిమిషాలు కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ముందుగా తీసుకురావడం టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా ఫ్యాక్టర్గా తీసుకొని డెస్టినేషన్కి చేరుస్తున్నామండి దీంట్లో సే సేఫ్టీ అనేది ఎలాగో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ సేఫ్టీని వైలేట్ చేయకుండా డెస్టినేషన్ వరకు తీసుకురావడంలో ప్లస్ ఇది ఆక్సిజన్ స్పెషల్ ఈ టైంలో రైల్వే ఈ ప్రాణాలని సేవ్ చేయడంలో పాలు ఇండియన్ రైల్వే ఎప్పుడు ముందుంటుంది